ఫైట్ చేసి ఉద్యమం వస్తే తెలంగాణ చాలా డెవలప్ అవుతుంది అన్నాము. అలా 50% డెవలప్మెంట్ అనేది చూసాము. అండ్ ఎస్పెషలీ ఆమె జర్నలిస్ట్గా నేను మాట్లాడేది ఏంటంటే, మీరు ఆరోగ్యం గురించి అంటున్నారు, ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్స్ స్టార్ట్ చేసినాం. వెల్నెస్ సెంటర్స్ మాత్రం ఫుల్ ప్లేజ్డ్గా వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా లేదు, ఎందుకంటే వెల్నెస్ సెంటర్స్లో వెళ్తే గంటలు గంటలు వెయిట్ చేయాలి, అండ్ అక్కడ మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు. అండ్ స్పెషలీ జర్నలిస్ట్లు అనేవాళ్ళు వాళ్ళ ఇష్యూస్ని ఎప్పుడు ఇంటర్నల్ ఇష్యూస్ని ఎప్పుడు రేస్ చేయరు సార్. స్పెషలీ మేము ఇప్పటి నుంచి కాదు, 4 ఏళ్ల నుంచి ఒకటే మొత్తుకుంటున్నాం, ఏంటంటే ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలని. యూనియన్లు ఎన్నున్నా మేము అందరం ఒకటే సార్. ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, సో కేటీఆర్ తలుచుకున్నా కేసీఆర్ తలుచుకున్నా చాలా ఈజీగా అవుతుంది, మీరు ఎప్పుడెప్పుడు తలుచుకుంటారా అని మేము వెయిట్ చేస్తున్నాం. ఒకటి, వెల్నెస్ సెంటర్లు అన్నారు 50% సంతృప్తికరంగా మాత్రమే పనిచేస్తున్నాయి అన్నారు. ఈ దేశంలో ఇంకా ఏదైనా ప్రభుత్వం, ఏదైనా రాష్ట్రంలో అసలు జర్నలిస్టులకు వెల్నెస్ సెంటర్లు పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఫస్ట్ గివ్ క్రెడిట్ వెర్ ఇట్స్ డ్యూ. ఈ జర్నలిస్టులకి ఈ దేశంలో ఎవరు చేయనని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముందుగా ఒక అభినందన మాట చెప్పి తర్వాత ఇంకా మిగతా చెప్తే బాగుండేది. రెండవది, మాకంటే ముందున్న వాళ్ళు ఈ జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని చేయకూడనంత కాంప్లికేట్ చేసిపోయారు. చేయరానంత, చేయకూడనంత దుర్మార్గంగా, అపరిష్కృతంగా పెట్టిపోయారు. ఎందుకంటున్నా మాట అంటే, ఈరోజు మీ సమస్య డైరెక్ట్గా ఎక్కడ, సుప్రీంకోర్టు దాకా పోయింది, సుప్రీంకోర్టులో ఉంది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు జర్నలిస్ట్ యూనియన్లతో సమావేశం పెట్టినాడు, ఒక మాట ఇచ్చారు, మొన్న కూడా మళ్ళీ చెప్పారు. మా పరిధిలోని అంశమే అయితే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది, కానీ ఈరోజు కోర్టులో సమస్య ఉంది. అంటే మీ ఒక్కరికే కాదు, ఎమ్మెల్యేలకు స్థలాలు ఇవ్వలేదు, ఎమ్మెల్సీలకు స్థలాలు ఇవ్వలేదు, ఎంపీలకి స్థలాలు ఇవ్వలేదు, కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళే పంచుకున్నారు మాకు ఇవ్వలేదు అనడానికి కూడా మీకు అవకాశం లేదు. ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా, జటిలంగా తయారు చేసింది. మాకంటే ముందున్న ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్ళి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. సమస్య సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది, అది అపరిష్కృతంగా ఉండగానే మనం ఇంకో నిర్ణయం తీసుకోవడం అనేది అసంబద్ధం అవుతుంది. కాబట్టి రెండు ఇష్యూస్, మీరన్నా హౌసింగ్ ఇష్యూ విషయంలో వీఆర్ వెరీ క్లియర్, తప్పకుండా సాల్వ్ చేస్తాం, నాకైతే విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు కూడా, నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్పెడైటెడ్ జస్టిస్, కాబట్టి సత్వరమే వేగిరమే పరిష్కారం అవుతుంది అని ఆశిద్దాం. రెండవది, వెల్నెస్ సెంటర్లు అన్నారు సంతృప్తికరంగా నడవలేదన్నారు, వాటిలో కూడా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుందాం. మీరు మళ్ళీ అందరూ మాకు ఓట్లేసి గెలిపిస్తే జర్నలిస్టులు అందరూ తప్పకుండా డిసెంబర్ 11 తర్వాత ఐ విల్ పర్సనలీ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆ పర్సనల్, ఇప్పుడు అన్నారు మీరు కేసీఆర్ఓ కేటీఆర్ఓ అని, ఇంకా కేసీఆర్ గారి విషయంలో నేను మాట ఇవ్వలేను కాబట్టి నా పరంగా ఇస్తాను. నేను ఐ విల్ పర్సనలీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ జర్నలిస్ట్ హౌసింగ్ ఇష్యూ అండ్ వెల్నెస్ సెంటర్స్. సార్, కేటీఆర్ గారు